పోచంపల్లిలో ప్లవనామ సంవత్సర వేడుకలు. ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలని జగన్ ఆకాంక్ష. ఈ ఏడాది ఓ పెద్ద నేతకు ఇబ్బందులు తప్పవన్న స్వరూపానంద. ఆ నేత ఎవరంటూ రాజకీయ వర్గాల్లో చర్చ. వైఎస్కే భయపడలేదు, వైసీపీ గులకరాళ్లకు బెదిరిపోతారా అంటూ చంద్రబాబు సెటైర్లు. దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ రాష్ట్ర గవర్నర్లకు ఫిర్యాదు, కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి. కేంద్ర బలగాలను కోరడంపై బీజేపీ సెటైర్లు. గతంలో కేంద్ర సంస్థ రానివ్వనన్న బాబుకు ఇప్పుడేం చెబుతారన్న సోము వీర్రాజు. బాబు నీచ రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి, సానుభూతి కోసమే నాటకాలాడుతున్నారన్న గోరంట్ల వేణుమాధవ్. చంద్రబాబుపై దాడి ఘటనలో పోలీసుల విచారణ, రాయి వేసిన వారిని చూశారా అంటూ ప్రశ్నిస్తున్న పోలీసులు. చంద్రబాబుపై రాళ్ల దాడి అవాస్తవం, సానుభూతి కోసమే డ్రామా ఆడుతున్నారన్న హోంమంత్రి సుచరిత. చంద్రబాబు సభపై రాళ్ల దాడి గర్హనీయం, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్న తులసిరెడ్డి. ఎన్ని తప్పుడు వీడియోలు తీసినా మమ్మల్ని విడదీయలేదు, స్ట్రింగ్ ఆపరేషన్ అంటూ వీడియోపై అచ్చన్న ఆగ్రహం. ఎంపీ సమక్షంలో చేతులు కలిపిన బద్ధ శత్రువులు, రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యే సుధీర్తో అవినాష్ మంతనాలు. కనకపు సింహాసనంపై కూర్చోబెట్టినట్లుంది, సీఎం చేసినా బుద్ధి మార్చుకోవడం లేదని ధూళిపాళ్ల నరేంద్ర సెటైర్లు. ఏపీకి చేరిన 2 లక్షల కోవిడ్ డోసులు ప్రత్యేక వాహనాల్లో జిల్లాలకు తరలించిన ప్రభుత్వం. నాలుగు రోజుకు చేరిన అమరావతి రైతుల నిరసనలు, ఉగాది రోజు కూడా కొనసాగిన దీక్షలు. హనుమాన్ జన్మస్థలం ఆధారాలున్నాయి, ఈ విషయంపై చర్చ జరగాలన్న టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. సీఎం సభకు తొలగిన అడ్డంకి, హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణ. నిరాడంబరంగా తెలంగాణ ప్రభుత్వ ఉగాది వేడుకలు, మే తర్వాత కరోనా తగ్గుతుందన్న పండితులు. ప్రజలు టీఆర్ఎస్ పక్షాన నిలుస్తున్నారు, కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలన్న తలసాని. టీకానే కరోనాకు ఆయుధం, 45 ఏళ్లు దాటిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్న హరీష్ రావు. రెండవ రోజు కొనసాగుతున్న విహెచ్ ఆమరణ దీక్ష, అంబేద్కర్ విగ్రహం ఇచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం. హైదరాబాద్ లో విచిత్ర వాతావరణం, ఉదయం ఎండ, సాయంత్రం తండ. ఉగాది సందర్భంగా రాష్ట్రపతి ప్రధాని ట్వీట్లు, తెలుగు ప్రజలకు అభినందన. అమరుల త్యాగం వెలకట్టలేనిది, జలియన్వాలాబాగ్ కు 102 ఏళ్లు సందర్భంగా మోడీ నివాళి. ఖురాన్ నుంచి పద్యాలు తొలగించాలనడం అవివేకం, పిటిషన్ కు ఫైన్ వేసిన సుప్రీంకోర్టు. ప్రచారం నిషేధంపై మమతా ధర్నా, వీల్ చైర్ లో కూర్చొని దీక్ష చేపట్టిన దీది. టీకాల కొరతపై కేంద్రం కీలక నిర్ణయం, విదేశీ టీకాల అనుమతి ప్రక్రియ వేగవంతం. వకీల్ సాబ్ బృందాన్ని పీడిస్తోన్న కరోనా, దిల్ రాజు కు పాజిటివ్. టిబెట్ లో 5G సేవలు, సైన్యం కోసం చైనా అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు.
పెళ్లి తేదీని ప్రకటించిన గుత్త జ్వాల విష్ణు విశాల్. లాక్డౌన్ లో నిశ్చితార్థం ఈ నెల 22నే వివాహం. అదిరిపోయే టైటిల్ తో వచ్చిన బాలయ్య బీబీ 3 సినిమాకు అఖండ పేరు ఖరారు.